నా పేరు సమీర్ నాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందగుంట గ్రామం ఇల్లందగుంట అన్న నేను నాన్న నేను 17 నాడు సౌదీ రావడం జరిగింది అన్న నన్ను ఏజెంట్ మోసం చేసి సిటీలో పని చెప్పి ఫామ్ హౌజ్లు ఉండాలను వాళ్ళకు అరబ్ వాళ్ళందరూ వాళ్ళతో ఉండాలని చెప్పినా ఆ నుంచి నన్ను 1200 కిలోమీటర్ రిస్క్ వచ్చి నన్ను గొర్రు కావాలని రమ్మలని లేచినా ఇగో ఏం లేదన్న గొర్రు కాస్తున్నాయి ఇక వర్రలు షార్ట్గా మెసేజ్ పెడుతున్నా 83,000 రూపాయలు తీసుకున్నాను మోసం చేసిన అన్న నాకు 1200 జీతం చెప్పిండు నాకు ఏం లేదు ఇక్కడ నాకు తిండి లేదు సగ తిండి తినరు మేము పోతానా పనిది కాదంటే కొడుతురానా నన్ను ఇష్టం మీరే తీసుకోవాలన్న నేను ఇక్కడ ఉండలేను నన్ను చంపుతురు అన్న 20 రోజులు తిండి తినాక నన్ను గోజ పెడుతురానా కేటర్ అన్న మీరే తీసుకోవాలన్నా నేను ఎండిపోతా అంటే తంతుర్రు కొడుతురన్నా 20 రోజులే బరాబర్ తిండి లేక సాటుగా వచ్చి మాట్లాడదు ఏం లేదన్న అంతరా ఎవ్వరు లేరన్నా ఒక్కని ఉంటారు ఆయన అన్న నన్ను మీరే తీసుకోవాలన్నా ఏజెంట్ది నిజామాబాద్ జిల్లా అన్న మీరే నన్ను తీసుకోవాలన్నా ఇక్కడ గొర్రెలు ఉన్నాయి 300 గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు రంజాన్ ఎలా అని కాబట్టి రూమ్ లేచి పెట్టినాం అన్న సాయంత్రం మిత్తం గొర్రెలు అన్న అన్న మీరే నన్ను తీసుకోవాలని ఇండియాకి తోలియాలి నాకు ఇంటికి పోవాలన్న నాకు ఇక్కడ గోజ ఉన్నది గోజ గోజ పెడుతున్నాన్న మీ అన్న మీ కాలు మగ్గితే నన్ను ఇండియాకి తీసుకోవాలన్న ఏం లేదన్న చూడు ఇగో నేను 20 రోజులు నిన్ను తిండి తినలేక కొడుతురు అన్నయ్య ఇంటికి పోతా నేను నా పని కాదు నేను గొల్లు నీకు ఆయనకి రాలే నేను నా పేరే పరుగుతూ ఇదే పని చేయాలి నువ్వు చచ్చిపోవు నాకు ఏం పరగు నువ్వు ఏం కాదు నువ్వు చచ్చిపోయినా ఏం కాదు నీకు చేసేటోళ్ళు ఎవరు లేరు ఇలా అంటురా అన్న మీరే తీసుకోవాలన్న మీ దండం పెడతాను ఇంటికి తోలియాలి అన్న ఇప్పుడు నైట్ వచ్చి మళ్ళీ టార్చర్ పెడతాడు అన్న అడ్డీ తీసుకుపోయి బండ తీసుకుపోయి అడ్డు ఎక్కడికో తీసుకుపోయి బెదిరిస్తాడు అన్న రోజు అన్న మరి మీరే తీసుకోవాలన్న కేటీఆర్ అన్న ఏం లేదన్న ఇగో అంత ఇగో అన్న మీరే తీసుకోవాలన్న